సభకు నమస్కారం. ఎల్ విజయలక్ష్మి గారు ఆ రోజుల్లో 60s లో ఒక 10 సంవత్సరాల్లోనే 100 సినిమాలకు పైగా వివిధ భాషల్లో నటించారు. అటు క్లాసికల్ కానీ ఇటు మోడర్న్ డాన్సింగ్ కానీ అన్ని రకాల పాత్రలు ఆవిడ పోషించారు 60s లో. నేను అప్పుడు మెడ్రాస్లో స్టూడెంట్గా ఉండేవాడిని. ఆ డేస్ నుంచి సంవత్సరానికి 7 సినిమాలు తెలుగు కానీ తమిళ కానీ కన్నడ కానీ మలయాళం కానీ హిందీ కానీ అనేక భాషల్లో, ముఖ్యంగా భారత సినిమాలు తీసిన వాళ్ళలో సురేష్ ప్రొడక్షన్స్, సురేష్ బాబు గారు ఇక్కడే ఉన్నారు, చాలా సినిమాలు రామానాయుడు గారు నిర్మించారు ఆవిడతో. అలానే డివిఎస్ ప్రొడక్షన్స్, డివిఎస్ రాజు గారు నిర్మించిన చిత్రాల్లో కూడా అనేక చిత్రాలు, నందమూరి తారక రామారావు గారి సరసన ఎక్కువ సినిమాల్లో నటించారు తెలుగులో. వారిని ఎక్కడో అమెరికాలో ఉన్న వారిని గుర్తుపెట్టుకొని ఈ నిర్వాహకులు శత జయంతి సందర్భంగా నందమూరి తారక రామారావు గారు ఆయన ఈ శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఆవిడని అమెరికా నుంచి పిలిచి సత్కరించి ఆవిడ పేరు మీద అవార్డు ఇవ్వటం, అన్నిటికన్నా ఇక్కడ ఉన్న వారందరికన్నా బాలకృష్ణ గారు ఈ సభకు రావటం ఎంతో ఉన్నతంగా అభినందించదగ్గ వచ్చిన, అంటే మీరు వచ్చిన దాని మూలాన ఈ సభ గౌరవం పెరిగింది. తెలుగు చలన చిత్ర జై జై బాలయ్య, తెలుగు చలన చిత్ర పరిశ్రమ ఆయన పేరు మీద పిలిచి సత్కారం చేస్తున్నప్పుడు ఆయన వచ్చి ఉందాగా ఈ సభలో పాల్గొనటం ఈ సభకు చాలా ఉత్సాహంగా జరుగుతుంది. నిర్మాతలతో పాటు దర్శకులు, అలానే టెక్నీషియన్సు, అన్ని రకాల సంఘాల వాళ్ళు, ఇలా తెలుగు చలన పరిశ్రమ తరఫున ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలని ఆశిస్తున్నాను. ఈ అవకాశం కలిగించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు సార్.